నీటి పారుదల కింద ఏవైతే నీళ్లు రావాల్సి వస్తాయో అవి అక్కడ 20 TMC దాకా వేస్ట్ చేసినారు. దాని మీద విచారం జరపాల. 2 చెరువుల ధ్వంసం మీద, 3 అసైన్ ల్యాండ్ యాక్ట్లో ఉండే దుర్వినియోగం మీద, 4 సిలికా మీద. ఈ 4 మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా? గూడూరు డివిజన్లో 4 ఇష్యూస్ మీద మీతో మాట్లాడడానికి రావడం జరిగింది. ఏంటంటే, గూడూరు డివిజన్లో కండలేరు కింద, తెలుగుగం కింద 250,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. అయితే ఏ కండలేరు కింద ఆయకట్టు ఉందో ఆ కండలేరు క్యాచ్మెంట్ ఏరియా 3 TMC మొత్తం సోమశిల నుంచి రావాలి. సోమశిలలో చాలా పెద్ద ఎత్తున వాటర్ దుర్వినియోగమైంది, నీళ్లు దుర్వినియోగం, సాగునీరు తాగునీరు దుర్వినియోగమైంది. ఇంత ఘోరమైన చండాలమైన వాటర్ మేనేజ్మెంట్ సోమశిల పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. 51.9 TMC అంటే 52 TMC ఉన్నాయి. వీళ్ళు IAB మీటింగ్లో, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో సోమశిల కింద, డెల్టా కింద, పెన్నా డెల్టా కింద, సోమశిల రిజర్వాయర్ కింద 285,000 ఎకరాలు ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. దురదృష్టం ఏంటంటే, అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు సోమశిలలో నీళ్లుండి రెండో పంటకి నీళ్ళు ఇచ్చి ఈసారి ధాన్యానికి మంచి రేట్ ఉంది. నీటిపారుదల కింద ఏవైతే నీళ్లు రావాల్సి వస్తాయో అవి అక్కడ 20 TMC దాకా వేస్ట్ చేసినారు. దాని మీద విచారం జరపాల. 2 చెరువుల ధ్వంసం మీద, 3 అసైన్ ల్యాండ్ యాక్ట్లో ఉండే దుర్వినియోగం మీద, 4 సిలికా మీద. ఈ 4 మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా? ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి ఈ 4 ఇష్యూస్ మీద సమీక్ష చేసి వివరణ ఇవ్వాలా? సమీక్ష చేసి వివరణ ఇవ్వాలి. ఇక్కడ ఇంకా జిల్లా మంత్రి అంటే చెప్పాల్సిన అవసరం లే. ఆయనకి వాటర్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, రైతులను ఎట్లా ఆదుకోవాలో తెలియదు, మద్దతు ధర పుట్టికి 150 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటుంటే దాన్ని ఎట్లా నిరోధించాలో తెలియదు.